హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామం మరియు వార్డు వాళ్ళ యాప్లో త్రీ పాయింట్ నైన్ అయితే వెర్షన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అయితే అందరం మనకు తెలిసిన విషయమే ఫ్రెండ్స్ దీంట్లో ఒక చిన్న కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది కొత్త రేష కార్డుకు సంబంధించి యాడ్ మరియు డిలేషన్ ఆప్షన్ అయితే రావడం జరిగింది మీకైతే చూపిస్తాను ఏ విధంగా అనేది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి యాప్ ఈ విధంగా ఉంటుంది మనందరూ తెలిసిన విషయమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మన సేవల్ డెలివరీ ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో చూసినట్లయితే ఇదివరకు మనకు కోవిడ్ నైన్టీన్ సంబంధించి క్వారంటైన్ గురించి సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు మనకు వచ్చింది ఇదివరకు మనం చూసిన ఆప్షనే పథకం వారీగా సేవలు డెలివరీ అంటూ సో ఇదైతే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో మనం చూడవలసింది ఏంటంటే మనకనేది కొన్ని ఆప్షన్లు అయితే ఇచ్చారు సో ఇది ఇక్కడ పథకాల వారీగా సేవలు ఉన్న ఆప్షన్ చూసారా ఇదైతే క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో కొత్త ఆప్షన్స్ అంటే ఏమన్నా అంటే స్ప్లిట్టింగు రైస్ కార్డు అలాగే మెంబరు ఏడసిన రైస్ కార్డు అలాగే మెంబర్ డిలేషన్ రేషన్ కార్డు సో ఈ విధంగా మనకి ఈ రెండు కొత్త ఆప్షన్ వచ్చేయండి ఎవరైనా కొత్త రేషన్ కార్డులో అవ్వాలనుకున్నా అలాగే డిలీట్ చేయాలనుకున్న ఈ రెండు ఆప్షన్స్ అయితే మనకు రావడం జరిగింది సో మీకు ఉదాహరణగా అయితే ఒక కొత్తగా మనం వైఎస్ఆర్ పెన్షన్ నేను అయితే అప్లై చేసి ఒకసారి చెక్ చేస్తాను సో చేసిన తర్వాత నాకు ఏ విధంగా వచ్చిందంటే ఇదివరకు నేను చేసినటువంటి టోటల్ డెలివరీ ఐదు వచ్చింది అలాగే టోటల్ ఫైవ్ వచ్చింది పెండింగ్ అనేది జీరో వచ్చింది ఇలాగే మీరు ఏది కావాలనుకున్న మీరు ఇందులో చూడటట్లయితే ఆరోగ్య కార్డు గురించి ఉంది వైఎస్ఆర్ పెన్షన్ గురించి ఉంది అలాగే అవుట్ సైడ్ గురించి ఉంది ఇలా మీరు ఏదైనా క్లిక్ చేస్తే మీకు పెండింగ్ ఎన్నో ఉన్న ఎంత ఎంతమంది యాడ్ అవుతారో అనేది మీకు చూపిస్తుంది సో ఇప్పుడు మన కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డు డిలేసును రేషన్ కార్డు యాడ్ అనేది వచ్చింది ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వారైతే వాళ్ళకు సెపరేట్గా ఒక రేషన్ కార్డు కొత్తగా కావాలనుకుంటే ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో అలాగే ఎవరైనా సరే రేషన్ కార్డు నుంచి డిలీట్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది మన సచివాలయం వెళ్ళినట్లయితే మన కొత్త రేషన్ కార్డు సంబంధించి యాడ్ మరి డిలీషన్ ఆప్షన్ వచ్చి ఎవరైనా రిమూవ్ చేసుకున్నా యాడ్ చేసుకున్నా వెళ్ళి రిమూవ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చిన కొత్త అప్డేట్ అయితే ఈ రెండు ఆప్షన్ యాడ్ అవ్వడం జరిగింది సో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి అలాగే తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన వాలంటర్లకి అయితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అండి జై హింద్